సమస్త సంపత్ సుఖదాం మహాశ్రియం సమస్త సౌభాగ్యకరీం మహాశ్రియం సమస్త కళ్యాణకరీం మహాశ్రియం భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం. అమ్మవారి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి అష్టోత్తర నామాలలో అన్ని నామాలు కూడా విశేషమైనటువంటి వైభవాన్ని ప్రకటిస్తున్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క నామాలలో నిత్యము మనకి పుష్టిని కలిగించేటువంటి నామము 19వ నామము ఓం నిత్య పుష్టాయై నమః అనేటువంటి నామం. ఇందులో అమ్మవారు నిత్యము పుష్టిని కలిగి ఉండేటువంటిది అని తెలియజేస్తున్నారు. ఇక్కడ నిత్యపుష్ట అనేటువంటి పేరు అమ్మవారికి విశేషంగా చెప్పబడుతోంది. అమ్మవారి యొక్క దయ ఎటువంటిది, ఈ జీవులందరినీ ఏ విధంగా అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయం ఈ నామంలో ప్రకటీకృతమవుతుంది. అలాగే శ్రీ సూక్తంలో గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం అని స్తుతించారు. అంటే ఈ నిత్యపుష్ట అనేటువంటి మాట వేదం నుంచే రాబడింది అన్నమాట. వేదంలోనే అమ్మవారు నిత్యపుష్టగా స్తుతించబడినది. అక్కడ స్తుతించబడినటువంటి అమ్మవారిని ఈ నామాలలో మనం స్తుతిస్తున్నాం అన్నమాట. ఇక్కడ నిత్య పుష్ట అంటే నిత్యము, పుష్ట అంటే పుష అనేటువంటి ధాతువు నుంచి ఈ పుష్ట అనేటువంటి పదం వచ్చింది. కాబట్టి పుష అనే ధాతువుకి పోషణే ధారణే అనేటువంటి అర్థాలు ఉన్నాయి. పుష అనే ధాతువుకి పోషించడము ధరించడము అని, ఇక్కడ పుష్ట అంటే పోషించేటువంటిది ధరించేటువంటిది అని రెండు అర్థాలు ఉన్నాయన్నమాట. అమ్మవారిని రెండు అర్థాల్లో కూడా మనం సేవించవచ్చు. అంటే పదం ఒకటైనప్పటికీ కూడా అర్థాలు రెండున్నాయి. ఈ రెండు అర్థాల్లో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందన్నమాట. ఇది ఎలాగ లభిస్తుంది అంటే పుష అనేటువంటి ధాతువులో పోషణ అనే అర్థం తీసుకుంటే ఈ జీవులందరినీ కూడా తానే పోషిస్తోంది అని, ధారణ అనేటువంటి అర్థం తీసుకుంటే ఈ జీవులన్నీ కూడా ఈ చరాచర జగత్తులో ఉండేటువంటి ప్రాణులన్నిటిని కూడా ఆమె ధరిస్తోంది అని అర్థం అన్నమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే విష్ణు సహస్రనామంలో శ్రీ మహావిష్ణువు కూడా తుష్ట పుష్ట సుభేక్షణ అనేటువంటి ఒక నామం ఉన్నది. అక్కడ పుష్ట సుభేక్షణ అంటున్నాం కదా, ఈ పుష్ట అనేటువంటి నామము శ్రీ మహావిష్ణువుకి ఎలా వచ్చినది అంటే ఈమ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షసీమను అధిరోహించి ఉంది కాబట్టి ఆయనకు దయ అనేటువంటి గుణం కలిగింది. ఆ దయ అనేటువంటి గుణం శ్రీ మహావిష్ణువుకి కలగడానికి కారణం మన మహాలక్ష్మి అమ్మయే కారణం అనమాట. దయామయురాలైనటువంటి ఆమె ఆ శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలంలో చేరడం వలనే ఈయనకి దయ కలిగి ఈయన జీవులందరినీ పోషించేటువంటి సామర్థ్యాన్ని పొందినటువంటి వాడై వాళ్ళని పోషిస్తున్నాడు కాబట్టి, వాళ్ళని ధరిస్తున్నాడు కాబట్టి ఆయన్ని పుష్ట అంటారు. శ్రీమన్నారాయణుడికి కూడా పుష్ట అనేటువంటి నామం రావడానికి ఈమెయే కారణం అన్నమాట. అందుకోసమే అగస్త్య మహర్షి ఈ అమ్మవారిని స్తుతిస్తూ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే నమస్తుభ్యం జగద్ధాత్రి నమస్తుభ్యం నమో నమః ధర్మాధారే నమస్తుభ్యం నమః సంపత్తిదాయిని అని స్తుతిస్తారు. కాబట్టి ఇందులో ధర్మాధారే అంటున్నారు. ధర్మాన్ని ఆధారంగా కలిగినటువంటిది అంటే ధర్మానికి ఆధారమైనటువంటిది అని చెబుతున్నారు. ధర్మానికి అమ్మవారే ఆధారం అన్నమాట. ఎవరైతే ధర్మంగా ఉంటారో వారిని అమ్మ పోషిస్తుంది, వారిని భరిస్తుంది. ఎవరైతే ధర్మ విరుద్ధంగా ఉంటారో వారిని అమ్మ పోషించదు, వారికి కష్టాలు కలుగుతాయి, వారు అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి. నిత్యము ధర్మాన్ని ధరించి ఉండేటువంటి తల్లి ఆమె అన్నమాట. ఈ లోకంలో ఉండేటువంటి జీవులన్నీ కూడా పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండటలా, వాటిలో ఒక చైతన్యం కలుగుతోంది. ఆ పుట్టినటువంటి జీవి పుట్టినప్పుడు చిన్నగా ఉన్నా కూడా అది క్రమేపీ కాలానుగుణంగా పెరిగి పెద్దదవుతోంది. దాని యొక్క శక్తి పెరుగుతోంది, దాని యొక్క సామర్థ్యం కూడా పెరుగుతోంది. ఏమిటి దీనికి కారణము అంటే శరీరంలో వచ్చేటువంటి మార్పులు, ఎదుగుదల ఇవన్నీ కూడా ఎలా కలుగుతున్నాయి అంటే అమ్మవారి యొక్క కారణంగానే కలుగుతున్నాయి. అందుకోసమే అమ్మవారిని నిత్యము మనకి అభివృద్ధి కలిగించేటువంటిది, నిత్యము మార్పులు కలిగించేటువంటిది కాబట్టి ఓం నిత్యపుష్టాయై నమః అని చెప్పి అమ్మవారిని కీర్తించడం జరుగుతోంది. మనకి శక్తిని ప్రసాదించేటువంటిది అయినటువంటి ఆ లోకమాతకు మనం ఓం నిత్యపుష్టాయై నమః అని కదా నామాన్ని గనక స్మరిస్తూ ఒక పుష్పాన్ని గనక సమర్పించినట్లయితే మనం ధన్యులమవుతాము. అటువంటి విధముగా అమ్మని ఈ నామంతో మనం ఆరాధిద్దాం.
అలాగే అమ్మవారి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి మరొక నామము ఓం విభావర్యై నమః అనేటువంటి నామం. ఇందులో అమ్మవారిని విభావరి అనేటువంటి మాటతో కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అసలు విభావరి అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, విభావరి అనేటువంటి మాటకు రాత్రి అనేటువంటి సహజమైనటువంటి అర్థాన్ని లోకంలో చెబుతారు. అయితే విభాం ఆవృణోతి ఇది విభావరి అని వైదిక నిఘంటు చెబుతుంది. అంటే విభాం ఆవృణోతి ఇది అంటే విభ అంటే కాంతి, సూర్యుని యొక్క కాంతియే కాంతి. కాబట్టి ఆ సూర్యకాంతిని సైతము కూడా ఆవరించి ఉండగలిగేటువంటిదే విభావరి అన్నమాట. అంటే రాత్రి కూడా అదే పని చేస్తుంది. చూడండి, సాయంకాలం అయ్యేసరికి చీకటి వస్తుంది, వెలుగు వెళ్ళిపోతుంది. సహజంగా మనం ఉదయకాలాన్ని స్తుతిస్తూ ఎప్పుడైతే వెలుగు వచ్చిందో అప్పుడు చీకటి వెళ్ళిపోయింది అని చెబుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే చీకటి వస్తుందో సాయంకాలం అయితే అప్పుడు వెలుగు కూడా వెళ్ళిపోతున్నట్లుగా మనకి లోకంలో గోచరిస్తూ ఉంటుంది. ఇలాగా భూమికి ఒకవైపు వెలుగు ఒకవైపు చీకటి సహజం కదా. అలాగే ఎక్కడ వెలుగు ఉంటే దాని అవతల చీకటి కూడా ఉండడం సహజమే. ఇలాగా అమ్మవారిని తేజస్సుతో చెప్పినప్పుడు, అమ్మవారిని ఉషస్సుతో చెప్పినప్పుడు, అమ్మవారిని ఉదయంగా చెప్పినప్పుడు, కాంతిమంతురాలుగా చెప్పినప్పుడు ఎంత వైభవం ఉన్నదో ఇక్కడ విభావరి అనేటువంటి మాటతో కూడా అమ్మవారిని రాత్రి రూపము కూడా ఆమెకున్నది, పగటి రూపము కూడా ఆమెకున్నది అని చెప్పడానికి ఈ నామం ఉపయోగపడుతుంది. అంటే అమ్మవారికి రెండు విధములైనటువంటి భంగిమలు ఉన్నాయి అని సహజమైనటువంటి స్వరూపాన్ని మనం చూసి ముగ్ధులవుతూ ఉంటాం. అయితే విభావరి అనేటువంటి మాటకి మనం ఒకసారి సూక్ష్మార్థాన్ని చూసామనుకోండి, విభావరి అంటే సూర్యుని యొక్క కాంతిని ఆవరించి ఉండేటువంటిది అని, ఆచ్ఛాదించగలిగేటువంటిది అని. సూర్యుని యొక్క కాంతిని ఆచ్ఛాదించేటువంటిది చీకటి మాత్రమే కాదు, ఇంకొక భిన్నమైనటువంటి పదార్థం ఉన్నది. ఆ సూర్యుడి ముందు ఈ దీపం వెలవెలపోయినట్లుగా అమ్మవారు యొక్క కాంతిలో సూర్యుడు కూడా వెలవెలబోతాడనమాట. అంటే సహస్ర సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి కంటే కూడా అతిశయమైనటువంటి కాంతితో ప్రకాశించేటువంటి మహాతల్లి మహాలక్ష్మి అమ్మవారు అనమాట. అందుకోసమే ఆమెను ఓం విభావర్యై నమః అని చెప్పి మనం స్తుతిస్తున్నాం. అలాగే విభావరి అంటే ప్రకాశింపచేసేటువంటిది అని. ఎలా ప్రకాశింపచేస్తుంది అంటే, ఈమె చంద్రాదిభి తమం ప్రకాశయతి. అంటే చంద్రుడు మొదలగు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి చేత ఈ రాత్రిని ప్రకాశింపచేస్తుంది అనమాట. ఆ విధంగా చంద్రాదులతో ఈ రాత్రి సమయాన్ని కూడా ప్రకాశింపచేయగలుగుతుంది. పగటి సమయం ప్రకాశవంతంగానే ఉంటుంది, రాత్రి సమయంలో కూడా ప్రకాశత్వాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఈమె. కాబట్టి ఈమెను విభావరి అనేటువంటి మాటతో స్తుతిస్తున్నాం. విభావరి అంటే అమ్మవారి యొక్క అద్వితీయమైనటువంటి స్వరూపం అనమాట. కాబట్టి మనం ఓం విభావరి అయిన మహా అని అమ్మవారిని కీర్తిస్తూ అమ్మవారి యొక్క సకల స్వరూపాన్ని కూడా సేవించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ఇంకా విశేషమైనటువంటి నామాలు ఉన్నాయి. అవన్నీ కూడా అమ్మవారి యొక్క తేజస్సు గురించి చెప్పేటువంటివే. కానీ సహస్రాదిత్య సంకాశ అనేటువంటి ఒక నామం ఉన్నది. సహస్రాదిత్య సంకాశ అంటే 1000 సూర్యులతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది అనేటువంటిది ఒక నామం. అమ్మవారి యొక్క సహస్రనామాలలో కూడా చెప్పబడేటువంటి నామం అన్నమాట. ఈ నామం కూడా అమ్మవారికి ఉండేటువంటి గొప్ప విభావరి అనేటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే నిరుక్తం అనేటువంటి ఒక వైదిక నిఘంటువు ఏం చెబుతుందంటే, విభావరి అనేటువంటి మాటకు ఉషస్సు అనేటువంటి అర్థం చెబుతుంది. ఉషస్సు అంటే ఏమిటి అంటే, చీకటి వెళ్ళిపోయి మళ్ళీ వెలుగు వచ్చేటువంటి మధ్యకాలం ఉషస్సు. వెలుతురుకి అంటే కాంతికి అవతల ఉండేటువంటిది ఉషస్సు అని అర్థం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉదయించేటువంటి శక్తిని మనకి ప్రసాదించేటువంటిది అమ్మవారు. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి యొక్క నిత్య ఉదయ గుణం ఏదైతే ఉన్నదో ఆ గుణం మనలో కలగాలి అంటే మనం అమ్మవారిని స్తుతించాల్సింది ఓం విభావర్యై నమః అనేటువంటి మాటతో. అలాగే ఈ 108 నామాలలో అమ్మవారికి విశేషంగా చెప్పబడేటువంటి కొన్ని నామాలు ఉంటాయి. అవి కొన్ని కొన్ని జంట నామాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటి నామం ఓం ఆదిత్యై నమః అనేటువంటి నామం. అలాగే అమ్మవారి యొక్క నామక్రమంలో ఓం ఆదిత్యై నమః అని ఎలా ఉన్నదో ఓం దిత్యై నమః అని కూడా ఉంటుంది. ఇక్కడ ఆదిత్యై నమః అనేటువంటి మాటకి అర్థాన్ని తెలుసుకుందాం. ఇక్కడ అదితి అనేటువంటి పదం అమ్మవారిని ఇక్కడ సూచిస్తోంది.
అదితి అనేటువంటి పదం ద్వారా అమ్మవారిని తెలుసుకుంటున్నాం. ఎవరు ఈ అదితి అంటే, అదితి అనేటువంటి ఆమె దేవమాతగా కీర్తించబడుతోంది, దేవతలకు తల్లిగా అతిథి ఉన్నది. ఇలాగా అదితి అనేటువంటి మాట దేవతలకు తల్లిగా చెప్పబడుతోంది అన్నమాట. ఈ అదితి అనేటువంటి మాటను గురించి మనం ఒకసారి పురాణాలు పరిశీలించినట్లయితే, కశ్యప మహర్షి యొక్క భార్య అదితిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా చెప్పినట్లయితే అదితి అనేటువంటి మాటకు అదీనా దేవమాత అంటూ వైదిక నిఘంటువైనటువంటి ఈ నిరుక్తము ఈ అదితి గురించి ఒక నిర్వచనాన్ని చెబుతుందన్నమాట. అదితి ఎవరు అంటే, అదితి అనేటువంటి పదానికి అనేక రకములైనటువంటి అర్థాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదితిర్ద్యౌ అదితిరంతరిక్షం అదితిర్మాత సహీన పుత్ర విశ్వే దేవాః అదితి పంచజన అదితి జాతమదితిర్జనిత్వం అనేటువంటి మాటల ద్వారా అదితి అనేటువంటి మాటకు అర్థాన్ని చెబుతున్నారు. ఈ అదితి అంటే ఎవరు అనేటువంటి మాటకు అర్థాన్ని చెప్తూ, ఇక్కడ అదితి అంటే సూర్యుడని, అదితి అంటే ద్యులోకమని, అదితి అంటే గంధర్వులని, అదితి అంటే తల్లి అని, అదితి అంటే పుత్రుడు అని, అదితి అంటే పుట్టేటువంటిది ప్రతీది కూడా అని, ఈ విధంగా అదితి అనేటువంటి పదానికి అనేక రకములైనటువంటి అర్థాలు చెప్తున్నారు. ఇక్కడ ఇన్ని అర్థాలలో కూడా అమ్మవారిని మనం సేవించగలుగుతామన్నమాట. అంటే అమ్మవారు మనకి తల్లిగా ఉండేటువంటిది, మనకి జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఉదయించేటువంటి సూర్యుడి లాంటిది. ఈ విధంగా చూసినట్లయితే అదితికి ఎన్ని అర్థాలైతే ఉన్నాయో అన్ని అర్థాలు కూడా అమ్మవారికి పరిపూర్ణంగా గొప్ప వైభవాన్ని చెప్పేటువంటివి అవుతాయి అన్నమాట. అటువంటి అర్థాలను కలిగినటువంటిది అంటే అదితి అనే మాటకు అంతరిక్షము ద్యులోకము అని చెబుతున్నారు. అంటే ఆకాశంగా అమ్మవారు ఉన్నారు, అంతరిక్షముగా అమ్మవారు ఉన్నారు, అతాన వితాన రూపిగా అమ్మవారు అంతటా వ్యాపించి ఉండగలుగుతుంది. కాబట్టి ఆమెకు ఓం అదిత్యై నమః అనేటువంటి మాట సార్థకమైందనమాట. అంటే అమ్మవారు సమస్తము ఉండేటువంటిది, ఈ దేవతలకు తల్లి ఆమె, మానవులకు తల్లి ఆమె, సర్వము అమ్మవారే అనేటువంటి విషయాన్ని చెప్తుంది. మనలో లోపల బయట కూడా అమ్మవారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెబుతుంది పవిత్రమైనటువంటి ఈ మాట. అలాగే దీనికి జంట నామంగా ఉండేటువంటి తర్వాత నామము ఓం దిత్యై నమః అనేటువంటి నామం అనమాట. ఇక్కడ దిత్యై నమః అంటే అదితి అంటే కాంతిమంతమైనటువంటి లోకము అని చెప్పుకున్నాం, దితి అంటే కాంతి రహితమైనటువంటి లోకము అని చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. అలాగ చెప్పుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా కాంతి ఎటువైపు ఉన్నదో అటువైపే అమ్మవారు ఉంటారని మనం అనుకోవద్దు. కాంతి లేని చోట అమ్మవారు ఉన్నారు, కాంతి ఉన్న చోట అమ్మవారు ఉన్నారు. అమ్మవారు సమస్త వస్తువులలోనూ కూడా ఉన్నారు అనే విషయాన్ని మహాలక్ష్మి వైభవంలో మనం తెలుసుకోవాలి. కాబట్టి కాంతి ఉన్న చోట లేని చోట కూడా ఉండగలిగినటువంటిది ఆమె అని ఈ నామం మనకు తెలియజేస్తోంది అన్నమాట. అనావృత్తాతు యాసమ్యక్ తేజస్వపి తమస్వపి భాతి భావేప్య భావేపి సామే తనురకర్బురా అనేటువంటి మాటను లక్ష్మీతంత్రం చెబుతుంది. ఇక్కడ అమ్మవారు తేజస్సులోనూ ఉంటుంది, తమస్సులోనూ ఉంటుంది అని చెబుతారు. ఆ విధంగా ఓం ఆదిత్యై నమః అనేటువంటి మాట అమ్మవారి యొక్క తేజస్వరూపాన్ని చెబితే, ఓం దిత్యై నమః అనేటువంటి మాట అమ్మవారి యొక్క తమో గుణాన్ని చెబుతుంది అన్నమాట. ఈ విధంగా రెండు చోట్ల ఉండగలిగినటువంటిది అమ్మ, మహాలక్ష్మి అమ్మ యొక్క వైభవం ఇటువంటిది అని చెప్పేటువంటి రెండు మాటలు కూడా అత్యద్భుతమైనటువంటి మంచి నామాలన్నమాట. కాబట్టి ఈ నామాలలో మనం చూసినట్లయితే అమ్మవారి యొక్క వైభవము అన్ని చోట్ల ఉన్నది, అమ్మవారు అంతటా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. అంటే తేజస్సుని కలిగించేటువంటిది సత్వగుణము, చీకటిని కలిగించేటువంటిది తమోగుణం. కాబట్టి సత్వగుణంలో తమోగుణంలో మధ్యలో ఉండే రజోగుణంలో కూడా అమ్మవారు ఉన్నారు అని, త్రిగుణాత్మికమైనటువంటి స్వరూపము అమ్మవారిది అని ఈ నామాలు మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఓం దిత్యై నమః అని అమ్మవారిని కొలిచినట్లయితే అమ్మవారి యొక్క సర్వస్వరూపాన్ని కూడా మనం భావించిన వాళ్ళం అవుతాము. ఓం శ్రీయై నమః.